కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేతనేని సురేష్ మోహన్ పిలుపు మేరకు మోర్చా యువ సంఘర్షణ యాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా యువ మోర్చా అధ్యక్షులు దుర్గా ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పాలన విఫలమైందని విమర్శించారు. వైసీపీ పాలనకు ప్రజలతో పాటు ఈ యువ సంఘర్షణ యాత్ర మద్దతుగా మొదలైందన్నారు. ఈ యాత్ర 3వ తారీఖు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మొదలు పెట్టడం జరిగిందన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం నుంచి పెదనగుడివాడ, పామారు, పెనమలూరు ఈ రోజు గన్నవరం చేరుకుందని తెలిపారు. ఈ యాత్ర యొక్క ఉద్దేశం కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రాజెక్టులకు ఎంత నిధులు ఇచ్చినా కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విఫలం గురించి ప్రతి నియోజకవర్గంలో తెలియపరచడానికి యాత్ర మొదలైందని, ఈ ప్రాజెక్టులు పూర్తి చేస్తే ప్రతి ఒక్క యువకుడికి ఉద్యోగ అవకాశాలు కల్పించే వాళ్ళు, కరోనా మహమ్మారి కాటేసి ప్రజలు చనిపోయే సమయంలో కూడా ప్రజలకు కొన్ని నెలల పాటు ఉచిత రేషన్ పంపిణీ చేసిన ఘనత ప్రధాన మోదీది అని పేర్కొన్నారు. అన్ని శాఖలలో ఉద్యోగాలు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానన్న ప్రభుత్వం ఇప్పటికీ అవకాశం కల్పించలేదని మండిపడ్డారు. కరోనా మహమ్మారి కాటేసి జనాలందరూ చనిపోయే టైంలో కూడా 80 కోట్ల మందికి ఉచితంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కొన్ని నెలల పాటు ఉచిత రేషన్, బియ్యం, దాంతోపాటు కందిపప్పు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలకు తెలియాలి, తెలిసే తెలవాలి అనుకునే ఒక భాగంలో చేసిన కార్యక్రమే ఈ రాష్ట్ర ఈ సంఘర్షణ యాత్ర. అలాగే పోలీస్ వారికి కూడా ఎన్నో మన పోస్టులు ఖాళీగా చేస్తా, భర్తీ చేస్తామని చెప్పి చెప్పారు. అలాగే అనేక గవర్నమెంట్ శాఖల్లో కూడా పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు. 3 ఏళ్ళు అయింది, ఇప్పుడు కూడా ఏమీ ఉపయోగం లేదు. ఎక్కడ వేసిన కొంగలు అక్కడ, వీటన్నిటిని కూడా అలాగే ఈరోజు మధ్యతరగతి వ్యక్తులు, పలుగు బలహీన వర్గాల వారు అందరూ కూడా ఇది అది అనే కాదు, ఏ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కూడా ఇవాళ భయంకరమైన అసంతృప్తితో ఉంటూ ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ 170 సీట్లు పై చీలికి ఇచ్చిన అధికారంలో తీసుకొచ్చినా కూడా ప్రజలు మన్నిక పొందలేని పరిస్థితిలో ఈ రాష్ట్ర సర్కారు ఉంది. దీనికి తీవ్రంగా వ్యతిరేకిస్తూ ప్రజల మద్దతుతో అఖండమైన కార్యక్రమం ఈ కార్యక్రమం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా బీజేవైఎం నాయకులు రాము గారు, అలాగే ఇన్ఛార్జ్ ఈ కార్యక్రమం మొత్తానికి కూడా ఈ పార్లమెంట్ ఇన్ఛార్జ్ గారు మల్లా పవన్ గారు, అలాగే మన బేతిరెడ్డి ఆదిత్య గారు జోనల్ ఇన్ఛార్జ్ గారు, అలాగే మన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మన జిల్లా నుంచి రాము గారు, అలాగే మన సహ ఇన్ఛార్జ్ జయప్రకాష్ గారు, వాళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆఖరిఘట్టంగా మన గన్నవరంలో మన చిగురుపాటి కుమారస్వామి గారి ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు కానీ, మహిళా మోర్చా కానీ నాయకురాలు సుష్మాది గారు కానీ, అలాగే మండల అధ్యక్షులు కానీ ఈ కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయటం సంతోషించేందుకు వాళ్ళకి పూర్తి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మీడియా మిత్రులకు, అలాగే పోలీస్ వారికి కూడా ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ అవడానికి కారణం పోలీస్ వారు చాలా ఓపికతో మా యాత్రని చాలా దిగ్విజయం చేయడానికి వారు కూడా కానీ, అలాగే ప్రతి కవరేజ్ని కూడా మీడియా మిత్రులందరికీ కూడా నా చేతులతో హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి జై. రాష్ట్ర శాఖ అతి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న యువ సంఘర్షణ యాత్రలో భాగంగా అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కేతినేని సురేంద్ర మోహన్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఏదైతే విఫలంగా తన పాలనని చేస్తుందో, ఆ పాలనకి ప్రజలతో పాటు మద్దతులో ఒక సంఘర్షణ యాత్ర ఒకటి చేస్తే బాగుంటుందన్న ఆలోచనలో భాగంగా 3వ తారీఖున మన మచిలీపట్నం, కృష్ణా జిల్లాలో మచిలీపట్నంలో యాత్ర మొదలు పెడతం జరిగింది. యాత్ర మచిలీపట్నం, అలాగే పెడన, తర్వాత గుడివాడ, పామరు, పెనమలూరు, ఆ తర్వాత ఇవాళ గన్నవరం నియోజకవర్గంలో యాత్ర ముగించడం జరుగుతుంది. ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రాజెక్టులు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కొన్ని ప్రాజెక్టులు కూడా కేంద్ర ప్రభుత్వం ఎంత సపోర్ట్ చేసినా కూడా, ఎన్నో నిధులు ఇచ్చినా కూడా, అన్ని నిధులు ఇచ్చినా కూడా, అన్ని వండి పెట్టినా కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఖరి ఉంది. వీటన్నిటిని ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో ఎండగడుతూ యువకులకి ఉద్యోగాలు లేవు, చదువుకున్న వారికి కూడా ఉద్యోగాలు లేకుండా పోయినాయి, అలాగే ప్రాజెక్టులు ఎన్నైతే కనుక పెండింగ్ ఉన్నాయి అన్నీ పెండింగ్లో ఉన్నాయి, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. ఇలాగ దీనికి సంబంధించి ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాగే ఈ యాత్రలో భాగంగా
నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ దేశంలో ఎన్నో రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రభుత్వం తీసుకున్న సంక్షేమ పథకాల గురించి కూడా మేము ప్రజలకు జనతా యువమోర్చ ఆధ్వర్యంలో నాలుగు జోన్లలో మన గోదావరి జోను నిన్న మచిలీపట్నంలో కన్నా లక్ష్మీనారాయణ గారు అలాగే రాష్ట్ర అధ్యక్షులు యువమోర్చ అధ్యక్షులు సురేంద్ర మోహన్ గారి చేతుల మీదుగా యువ సంఘర్షణ యాత్ర బైక్ ర్యాలీ ప్రారంభమైంది. అది ఈరోజు రెండవ రోజు మనకి గన్నవరం ఈ ఇక్కడి వరకు కూడా విజయవంతంగా అధిక సంఖ్యలో యువమోర్చా కార్యకర్తలు బైకులు వేసుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమం ఇక్కడ నుండి నేరుగా సాయంత్రానికి నూజివీడు చేరుకుంటుంది. అక్కడ నుండి ఏలూరు పార్లమెంటు అలాగే నర్సాపురం పార్లమెంటు దాని మీదుగా కోనసీమ జిల్లా అక్కడి నుంచి కాకినాడ పార్లమెంట్ నుంచి మనకి రాజమండ్రి పార్లమెంట్లో ముగింపు కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ ప్రతిరోజు కూడా ఒక జాతీయ నాయకులు కానీ ఒక రాష్ట్ర నాయకులు కానీ మనకి ఒక ముఖ్య అతిథిగా పాల్గొని ఈ ఒక బహిరంగ సభలో పాల్గొనడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా ప్రతి యువమోర్చ కార్యకర్త కూడా విజయవంతం చేయవలసిన బాధ్యత మన అందరి మీద ఉందని తెలియజేస్తున్నాను.